ఫ్రెండ్స్, ప్రోకోబడి సీజన్ 9లో మన తెలుగు టైమ్స్ టీమ్ ప్లాన్ ఎలా ఉండబోతుంది అనేది మనం అయితే వీడియో అయితే మాట్లాడుకోబోతున్నాము. సో ఫ్రెండ్స్, మీరైతే వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండోర్ చూడండి. ఈ వీడియో కనిపిస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్క నుంచి బెల్ ఐకాన్ని అలా పెట్టుకోండి. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో వచ్చేసి నోటిఫికేషన్ మాత్రమే. సో ఈ వీడియోకి పీకే లవ్ సెల్స్కి మాత్రం సంబంధం అయితే లేదు. సో ఇక మాత్రం ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకా మన తెలుగు టైమ్స్ టీమ్ ప్లాన్ గురించి చూసుకుంటే మాత్రం మనకైతే డిఫెన్స్లోనే చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉండాలి కాబట్టి. సో మనకు టాప్ డిఫెండర్స్ని టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంది మన తెలుగు టైమ్స్. సో ఫ్రెండ్స్, డిఫెండర్స్ కోసం మనకైతే దాదాపుగా ఎక్కువ మనీ ఖర్చు పెట్టే అవకాశం అయితే ఉంది మన ప్రోకబడి సీజన్ 9 ఆప్షన్లో. ఎందుకంటే మన తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి డిఫెండింగ్లో చాలా అంటే చాలా వీక్ అయితే ఉంది కాబట్టి. సో డిఫెండింగ్ కోసం మన తెలుగు టైమ్స్ టీమ్ ఎక్కువ మనీ ఖర్చు పెట్టి మనకైతే డిఫెండింగ్ని కొంచెం స్ట్రాంగ్ చేసే అవకాశం అయితే ఉంది మన ప్రోకబడి సీజన్ 9లో. ఇప్పుడు వచ్చేసి రెడ్ ఇండిపెండెంట్ చూసుకుంటే మాత్రం మనకైతే ప్రోకబడి సీజన్ 8లో కొంచెం వీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఎందుకంటే అందరికైతే ఇంజురీ అయితే అయింది కాబట్టి. సో మన ప్రోకబడి సీజన్ 8లో తెలుగు టైమ్స్ టీమ్ రెడ్ ఇండిపెండెంట్ మనకైతే కొంచెం వీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇంజురీ అయిన వాళ్ళ ప్లేసెస్లో మనకైతే కొత్త ప్లేయర్స్ని కొనే అవకాశం అయితే ఉంది. సో వాళ్ళు ఎవరంటే మనకైతే రాహుల్ చౌదరి, నీలేశ్ సాలుకే, అండ్ మనకైతే ఫరాద్ మిలాగర్ అయితే ఉండడమే జరిగింది. కాబట్టి మన తెలుగు టైమ్స్ టీమ్ వచ్చేసి ప్రోకబడి సీజన్ 9 ఆప్షన్లో అయితే పక్క ప్లాన్తో అయితే రావాలి. సో ఎందుకంటే డిఫెండింగ్లో మెయిన్గా అయితే స్ట్రాంగ్ అయితే ఉండాలి మన తెలుగు టైమ్స్. సో ఫ్రెండ్స్, మీరైతే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో మన ప్రోకబడి సీజన్ 9 ఆప్షన్లో మన తెలుగు టైమ్స్ టీమ్ ప్లాన్ ఎలా ఉండబోతుంది అనేది మీరైతే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. సో ఇంతే ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ని అలా పెట్టుకోండి.